చాలా బాగుంది బాబు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి. అదేవిడు చంద్రశేఖర, ఎందుకు అలా కత్తి వదిలేశా? అన్నయ్యతో నేను యుద్ధం చేయను గురుదేవా. ఎందుకని బాబు? అన్నయ్య దైవ సమానుడని మీరేగా చెప్పారు. అన్నయ్య రాముడు, నేను లక్ష్మణుడు. శాబాష్ చంద్రశేఖర, వయసుకు చిన్నవాడివైనా గుణానికి చాలా గొప్పవాడి నాయన. మీ శిక్షణ అద్భుతం గురుదేవ. రణ విద్యలోనేగాక గుణగణాల్లో సైతం మా చిరంజీవులను తీర్చిదిద్దుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏముంది ప్రభు? తమ సద్గుణాలే తమ బిడ్డలకి వచ్చాయి. గొప్పగా చెప్పారు గురుదేవుడు. జయము జయము గుణశేఖర మహారాజులు, వేట సన్నాహాలు సంసిద్ధము ప్రభు. సరే, ప్రయాణానికి మీరు సిద్ధం కండి. మేము కూడా వస్తాం వేటకి నాన్నగారు. మీరా? వద్దు బాబు, అక్కడ దేవి చిరంజీవులకు పిరికి మందు పోయవద్దు. వారిని కూడా రాని చెప్పు. కానీ పసిబిడ్డ కారణంగా మా సోదరి మాధురీదేవి రావడానికి వీలు పడదు ప్రభు. సరే, చిరంజీవులతో మనం బయలుదేరదాం.